మౌనం చెప్పాలంటే ప్రపంచంలోనే అన్నిటికంటే శక్తివైన అస్త్రం ఈ మౌనం. అంతేకాదు మన ఆయుధమే ఎన్నోసార్లు మనకే ఎదురు తిరుగుతూ ఉంటుంది. ఎలా అంటారా, ఎన్నోసార్లు మన వారిని చూసి, వారి అనుచిత కార్యాలను చూసి, వారి మాటల్ని వింటూ కూడా మనం మౌనంగా ఉండిపోతాం. ఎందుకంటే మనం వారిని ఏ విధంగానూ గాయపరచకూడదని, బాధ పెట్టకూడదని, కోపం తెప్పించకూడదని, సమస్య అప్పటికి దాటిపోతుంది అనుకుంటా. నిజానికి సరిగ్గా అప్పుడే ఆరంభం అవుతుంది అసలు సమస్య. మనం మౌనం వహించడానికి కారణం వారిపై గల ప్రేమ. ఆ వ్యక్తి ఏమనుకుంటాడంటే తను చేసింది తప్పు కాదు, అందుకే మాట్లాడలేదని. ఒకవేళ మీలో నిజమైన ప్రేమే ఉంటే గనక వారి తప్పుల్ని అడ్డుకోవడం నేర్చుకోండి. వారు చేసే పొరపాట్లని, తప్పు మాటల్ని తెలియచేయండి. వారు చేస్తుంది ఎందుకు తప్పో వివరించండి. వారి తప్పు గల కారణాన్ని వేలెత్తి చూపించండి. సరైన మార్గం ఏమిటో వారికి సూచించండి. ఆ విధంగా సరైన మార్గంలో వాళ్ళని తీసుకెళ్ళండి. అది ఆత్మీయత అంటే. ఇది జరగాలంటే మౌనం కాదు, గద్దించాల్సి వస్తుంది. ఎన్నోసార్లు పొరపాటు చేయడంలో పడి వాళ్ళు ఎంత గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు అంటే, కుంభకర్ణుడు కూడా పనికిరాడు, అతన్ని మనం లేపలేపలే. అలాంటి వారిని లేపడానికి గర్జించాల్సి వస్తుంది. వారు గాఢ నిద్రలోకి వెళ్ళకముందే వారిని మంచి మార్గంలో నడిపించండి. మీరు వారి పట్ల ప్రేమను ఆప్యాయతను ఆ విధంగా తెలియచేయండి. రాధాకృష్ణ.